తీసుకొచ్చండి. యా ఒకవేళ వాళ్ళు ఫైర్ వాల్ యూజ్ చేస్తే యూల్ గెట్ రిక్వెస్ట్ టైమ్ అవుట్. మీకు మన కిందక మైక్రోసాఫ్ట్ వచ్చింది కదా, సో అలా వస్తుంది. అలా ఎందుకు వచ్చిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే. ఓకే యా డన్. ఓకే, ఫైండ్ అవుట్ చేయండి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అది. యా దినేష్, యా మళ్ళీ ఒకసారి హాప్స్ గురించి చెప్తావా? అది ఫస్ట్ వన్ లాస్ట్ వన్ మనం మైనస్ చేయాలి కదా. ఓన్లీ ప్రైవేట్ ఐపీస్ ఉన్నాయి కదా, ఓన్లీ ప్రైవేట్ ఐపీ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ ఐపీ కూడా, ఎందుకంటే అది నీ రౌటర్ నుంచి క్రాస్ చేస్తుంది కదా. నీ రౌటర్ ఏంటది యాక్చువల్ గా, దట్ ఈస్ యువర్ స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచే నీ రిక్వెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్. సో వీ వాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ హాప్. సో మనం ఏదైనా బస్ తీసుకున్నప్పుడు దట్ ఈస్ యువర్ బోర్డింగ్ పాయింట్, దట్ ఈస్ నాట్ యువర్ స్టార్టింగ్ పాయింట్, దట్ ఈస్ నాట్ యువర్ స్టాప్, ఇట్ ఈస్ నాట్ ఎ స్టాప్. సో మీరు బోర్డింగ్ తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్కి ఎక్కడైతే రీచ్ అవుతారో అది స్టాప్ అవుతుంది. సో అందుకని వి వాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ హాప్. సో దట్ ఈస్ యువర్ స్టార్టింగ్ పాయింట్. సో మీ సిస్టమ్ స్టార్టింగ్ పాయింట్ అది కాబట్టి వి వాంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ హాప్. ఓకే, సో ఓన్లీ ఒక ప్రైవేట్ ఐపీ మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆ ప్రైవేట్ ఐపీ కూడా మనకు స్టార్టింగ్ వస్తుంది తప్ప లాస్ట్ లో రాదు. యా టీటీఎల్ 49 వచ్చింది, ఇక టోటల్ 21 వచ్చింది. యూ కెన్ ఎక్స్క్లూడ్ 3 హియర్, 3 ఐపీ అడ్రస్సెస్ వచ్చాయి. సో 3 ప్రైవేట్ ఐపీస్ వచ్చాయి. సో యూ కెన్ ఎక్స్క్లూడ్ దీస్ 3 ప్రైవేట్ ఐపీస్ అండ్ 21 - 3, సో 18. సో 18 + 49, 9 + 8 = 17, సో ఇట్ ఈస్ 67. సో యూల్ గెట్ యూఆర్ గెటింగ్ 67, రైట్? సో 67 మీకు వచ్చింది, నాకు 66 వచ్చింది. సో మీ వే అంటే మీ నెట్వర్క్ ఏదైతే ఉందో అక్కడ నుంచి హాప్స్ డిఫరెంట్గా ఉంటాయి, నా నెట్వర్క్ నుంచి వచ్చే హాప్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇట్ విల్ బి నియర్ టు 64, ఇట్ వోంట్ క్రాస్ 80 లైక్ దట్. అంటే 74 అంత తేడా రాదు, ఇట్ విల్ బి నియర్ టు 64, 66 లైక్ దట్. ఒక్కొక్క నెట్వర్క్కి ఒక్కొక్క డిఫరెంట్ రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట. అంతే, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ యూ హ్యావ్. బట్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్ట్. ఓకే సంతోష్ గారు. ఓకే యా విజయ్ గారు, మీది కంప్లీట్ అయిందా? విప్రో కాకుండా ఇంకొక వెబ్సైట్ ఏమైనా టెస్ట్ చేయండి. యా యాహూ చేశారు. వచ్చిందా యాహూ రెస్పాండ్ అయింది? యా వచ్చింది, టీటీఎల్ 42 వచ్చింది. ఓకే వచ్చింది. ఓకే సంతోష్ గారు, ఓకేనా? ఇంకొక డొమైన్ ట్రై చేస్తారా? యా దినేష్, ఐ ట్రైడ్ ఆన్ google.com. ఓకే, ఇట్ కమింగ్ 62 నియర్లీ, ఇయర్ టు 62. బట్ యా డోంట్ రైట్ ఆన్ ఫేస్బుక్, గూగుల్ అండ్ ట్విట్టర్, యు విల్ గెట్ ఫేక్ టిటిఎల్ వాల్యూస్. ఈవెన్ ఇఫ్ యు ట్రై ఎనీ some websites will give you a fake TTL values, but they will use the Linux or Windows operating system. ఇక్కడ ట్రేస్ రూట్ లో స్టార్టింగ్ లో ఓవర్ ఎ మాక్సిమం ఆఫ్ 30 హాప్స్ అని వచ్చింది కదా, దాని అర్థం ఏంటండి? ఓవర్ స్టార్టింగ్ ఫస్ట్ లైన్ లో ఇఫ్ యు సీ ఇట్ ఓవర్ ఎ మాక్సిమం ఆఫ్ 30 హాప్స్ అని వచ్చింది. నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది లినక్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే డన్. మీరు ఫేస్బుక్ ఒకసారి ట్రై చేయండి, facebook.com కి. సో facebook.com రిజల్ట్స్ ఎలా వచ్చాయి చెప్పండి.